ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సుమారుగా విద్యుత్ సంస్థలో 30,000 మంది కాంట్రాక్ట్ కార్మికులు పనిచేస్తూ ఉన్నారు. వీళ్ళందరినీ సంస్థలో విలీనం చేసుకుని రెగ్యులరైజ్ చేయాలని చెప్పేసి అనేక రోజులుగా వీళ్ళు ఆందోళన చేస్తున్నారు. అయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి స్పష్టమైనటువంటి హామీ కానీ స్పందన కానీ నేను భరిస్తుంది. ప్రభుత్వం యాజమాన్యం అనుసరిస్తున్నటువంటి మొండి వైఖరికి నిరసనగా ఈ నెల 19, 20, 21 తేదీలు విజయవాడ కేంద్రంగా నిరవధిక నిరాహార దీక్షలు, 22వ తేదీ సీఎం క్యాంప్ ఆఫీస్ ముట్టడి కార్యక్రమం మేము నిర్వహిస్తూ ఉన్నాం. దీనిలో కాంట్రాక్ట్ కార్మిక సంఘాలతో పాటు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కాంట్రాక్ట్ కార్మికులందరూ పాల్గొంటూ ఉన్నారు. అదే నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి నేలటూరు జెన్కో ప్లాంట్లో కూడా పెరిగినటువంటి వేతనాలకు సంబంధించినటువంటి నిర్ణయం ఇప్పటివరకు అమలు చేయలేదు. ట్రాన్స్కో డిస్కౌంట్లో ఇప్పటికే 3 నెలలుగా వేతనాలు పెరిగిన వేతనాలు వస్తూ ఉన్నాయి. కానీ ఈ జెన్కో ప్లాంట్లో మాత్రం ఇప్పటివరకు వేతనాలు ఇవ్వట్లేదు. బడ్జెట్ లేదని, నిధులు రాలేదనే పేరుతో ఇక్కడ ఉన్నటువంటి యాజమాన్యం కుంటి సాకులు చెప్తూ ఉన్నది. 3 నెలల క్రితమే నిర్ణయం జరిగినప్పటికీ ఆ నిర్ణయాన్ని అమలు చేయడానికి అవసరమైనటువంటి నిధులు రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ లేదా యాజమాన్యం నుంచి కానీ సమీకరించడం ఇక్కడ ఉన్నటువంటి స్థానిక అధికార యంత్రాంగం విఫలమైంది. ఇక్కడ ఉన్నటువంటి అధికార యంత్రాంగం, అదేవిధంగా రాష్ట్ర అధికార యంత్రాంగం ఈ నేలటూరు జెన్కో ప్లాంట్ పట్ల చూపిస్తున్న వివక్షతకు నిరసనగా ఈ జెన్కో ప్లాంట్ ఉన్న కార్మికులందరూ కూడా నిరవధిక సమ్మెలోకి పోవాలని చెప్పేసేటువంటి నిర్ణయం చేస్తూ ఉన్నాం. రేపు ఫైనల్ చేసి నేలటూరు జెన్కో ప్లాంట్ ఉన్న కార్మికులు ఇతర కాంట్రాక్ట్ కార్మిక సంఘాలను కూడా కలుపుకొని నిరవధిక సమ్మె చేయాలని చెప్పేసి నిర్ణయం జరిగింది. దీనికి ఇక్కడ ఉన్నటువంటి కార్మికులందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. ఇప్పటికైనా కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించాలి. ముఖ్యమంత్రి గారు కూడా అడిగిన వాళ్ళకి అడిగిన వాళ్ళందరికీ కూడా తాయిలాలు ఇస్తూ ఉన్నారు. ఈరోజు అత్యంత ముఖ్యమైనటువంటి కీలకమైనటువంటి విద్యుత్ సంస్థలు పనిచేసినటువంటి కాంట్రాక్ట్ కార్మికులకు మాత్రం పట్టించుకున్నటువంటి పరిస్థితి లేదు. మొన్నటి వరకు కోర్టు తీర్పులు ఉన్నాయని, సాంకేతికపరమైనటువంటి న్యాయపరమైనటువంటి ఇబ్బందులు ఉన్నాయని తప్పిస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణలో ఉన్నటువంటి కాంట్రాక్ట్ కార్మికులందరినీ రెగ్యులరైజ్ చేయమని చెప్పేసి ఉమ్మడి హైకోర్టు తీర్పు ఇచ్చింది. కాబట్టి ఇప్పటివరకు చెప్పినటువంటి కుంటి సాకులన్నీ కూడా పక్కన పెట్టి తెలంగాణలో ఉన్నటువంటి కార్మికుల్ని రెగ్యులరైజ్ చేయడానికి అక్కడ ఉమ్మడి కోర్టు ఇచ్చినటువంటి హైకోర్టు తీర్పు ఏదైతే ఉందో దాన్ని కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంట్రాక్ట్ కార్మికులకి అమలు చేసి అందరిని రెగ్యులరైజ్ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రభుత్వం ఆ రకంగా స్పందించకపోతే రేపు 22వ తేదీ జరిగేటువంటి కార్యక్రమం చాలా సీరియస్గా పెద్ద సంఖ్యలో కార్మికులు పాల్గొంటూ ఉన్నాం. జరగబోయే పరిణామాలు కూడా రాష్ట్ర ప్రభుత్వం యాజమాన్యం బాధ్యత వహించాల్సి ఉందని చెప్పేసి హెచ్చరిస్తూ ఉన్నాం.